వచ్చాము మెట్రో స్టేషన్. చూస్తారా, చూడండి, వీడియో చూడడానికి ముందు ఒక లైక్ చేయండి, ఒక షేర్ చేయండి, అలాగే ఎలా ఉందో కామెంట్ పెట్టండి. అయితే ఈరోజు మనము మలక్పేట్ మెట్రో స్టేషన్ దగ్గరకు వచ్చామండి. మేము ఖైరతాబాద్కి వెళ్తున్నాము. ఖైరతాబాద్కి ఎలాగో వెళ్తున్నాను కదా, మరి మన వ్యూయర్స్కి ఖైరతాబాద్ అనగానే అందరికీ గుర్తుకొచ్చేది ఖైరతాబాద్ గణేష్. మరి ఆ ఖైరతాబాద్ గణేష్ అయితే ఇంకా ఆగస్టు 30th కదా వినాయక చవితి ఉంది. అయితే మరి ఈ ఆగస్టు 30th వరకు మరి ఎంతవరకు వచ్చింది ఏంటో చూద్దాము. ఆ వీడియో కూడా తీసి మన వ్యూయర్స్ అందరికీ కూడా చూపిద్దామని చెప్పేసి మేము ఖైరతాబాద్కి ఒక పని మీద ఒకంటే పని మీద అంటే ఒకరి ఇంట్లో ఫంక్షన్ ఉండదండి, దానికోసం మనం వచ్చాము. మరి ఖైరతాబాద్కి మెట్రో స్టేషన్లో వెళ్దామనేసి మెట్రో స్టేషన్ మీదుగా ఖైరతాబాద్కి వెళ్దాం అనుకున్నామండి. సో మల్లపేట మెట్రో స్టేషన్కి వచ్చాము. ఖైరతాబాద్ దిగగానే అక్కడ మనకు కనిపించేది ఏడుగురు అమ్మవార్లకులండి. తెలుసు అనుకుంటాను చాలామందికి అక్కడ మనకు బస్ స్టాప్ దగ్గరనే ఉంటుంది ఏడుగురు అమ్మవార్ల గుడి అని చెప్పేసి అక్కడ చూడండి. కానీ మేము అప్పటికి 12 అయిపోయిందండి అక్కడ చేరుకునేసరికి. సో అక్కడ ఏడుగురు అమ్మవార్ల గుడి అనేది టెంపుల్ ఏదైతే ఉందో అక్కడ మూసేశారు. సో దూరం నుంచే చూపించాను అందుకే. చూడండి అక్కడ అక్కడ దిగి ఆ అమ్మవార్లను ఇందులో తీశారండి. ఒక బోనాల దగ్గరకు వస్తుంది కదా, సో అక్కడ కూడా కొన్ని ఏర్పాట్లు అనేవి కూడా చేస్తున్నారు. బోనాల పండుగ అంటే ఇక అమ్మవార్ల పండుగనే కదా, నా ప్రీవియస్ వేరే వచ్చిందండి. ఇంకా అట్లనే లోపలికి వెళ్ళామండి. లెఫ్ట్ మలగగానే అక్కడ ఆ లోపలికి గణేశుడు ఎక్కడైతే పెడతారో అక్కడికి వెళ్తున్నాం. ఇక్కడ జాంపళ్ళు చాలా బాగున్నాయి, మేము తీసుకున్నాం జాంపళ్ళు. సో అలాగే వెళ్తున్నామండి. సో ఇటు సైడ్ కూడా ఒక రైట్ సైడ్ ఒక పోచమ్మ ఆలయం ఉందండి, అమ్మవారి టెంపుల్. అక్కడ కూడా గుడి మూసేశారు చెప్పారు కదా. సో అక్కడ కూడా గుడి మూసేశారు, బట్ అక్కడ కూడా ఈ యొక్క బోనాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, అలంకరణల కార్యక్రమాలు కానీ అవన్నీ మెల్లిమెల్లిగా అక్కడ టెంపుల్ కొనసాగుతూనే ఉన్నాయండి. ఎవరైనా ఖైరతాబాద్ సైడ్ వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ ఏడుగురు అమ్మవార్ల టెంపుల్ మరియు అలాగే నల్లపూచమ్మ టెంపుల్ ఖచ్చితంగా దర్శనం చేసుకోండి. చాలా బాగుంది ఆ టెంపుల్స్ కూడా. నేను అంతకుముందు ఒకసారి నేను అంటే ఎన్నోసార్లు వెళ్తూ ఉంటాను ఖైరతాబాద్కి. సో అలాంటి టైంలో నేను ఫ్రీ ఉన్నప్పుడు మనకు కుదిరినప్పుడు మాత్రం నేను ఖచ్చితంగా నేను ఆ టెంపుల్స్ దర్శనం చేసుకున్నాను. చాలా బాగుంటుంది, మీరు కూడా ఎప్పుడైనా అటు సైడ్ వెళ్ళినప్పుడు దర్శనం చేసుకోండి. ఓకేనా, ఇక్కడ చూడండి వచ్చేసింది ఖైరతాబాద్ గణేశుడు. చూసారా ఎలా ఉందో ఖైరతాబాద్ గణేశుడు ఎలా ఉంది చూసారా. ఇంకా స్టార్ట్ చేయలేదండి. ఆ సీకులు ఏవైతే ఉంటాయో, ఆ ఇనుప రాడ్స్ ఉంటాయి కదా, వాటితోటి దేవుడి యొక్క పార్ట్స్ అన్నమాట, కాళ్ళు చేతులు కిరీటము ఇట్లా బాడీకి సంబంధించిన పార్ట్స్ అన్నీ కూడా తయారు చేశారండి. మీరు బాగా మంచిగా గమనించండి, సో మీకు అక్కడ అర్థమవుతుంది. చూడండి, మీకు దగ్గర నుంచి కూడా తీసి చూపిస్తున్నాను అక్కడ వీడియో మొత్తం కూడా. ఇది ఐ థింక్ సింహాసనం అనుకుంటున్నాను. మొత్తము సింహాసనం లాగానే రాడ్స్ అన్నిటి కూడా ఇట్లా ఫిక్స్ చేసి పెట్టారు. పార్ట్స్ గణేశుడి కాలు అండి, కాలు ఇక్కడ నిలబడేటట్టుగా మొత్తం కూడా ఎలా ఉంది చూడండి. మళ్ళీ అంతేకాకుండా గణేశుడికి ఇరువైపులా కూడా దేవతలను కూడా ప్రతిమలు తయారు చేస్తారు కదా, సో వాటి యొక్క పార్ట్స్, గణేశుడి యొక్క పార్ట్స్ అన్నీ కూడా ఒక పక్కనే చూడండి. గణేశుడి కాలు అనుకుంటున్నాను ఇది, కాలు లాగానే ఉంది అక్కడ ఆకారం అనేది రాడు. సో ఈ విధంగా పార్ట్స్ అన్నీ కూడా అక్కడ పక్కన పెట్టి చేస్తున్నారు చూడండి, చేసి అక్కడ పెట్టారు. ఇది ఈ విధంగా ఉంటుందండి. సో మామూలుగా అయితే నాన్ లోకల్ వాళ్ళంటే ఖైరతాబాద్లో ఉన్న వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు తప్ప, మిగతా వేరే వాళ్ళు ఎవరైతే ఉంటారో మామూలుగా వినాయక చవితి రోజు మాత్రమే గణేశుణ్ణి మనం చూస్తాము. సో ఇలాంటి సీన్ అనేది మనం గణేశుని తయారు చేసేటప్పుడు కావచ్చు, తయారు చేసే ముందు కావచ్చు, మనము ఇలాంటి సీన్స్ అనేది చాలా రేరు, చాలా తక్కువ. అటు సైడ్ వెళ్తే తప్ప చూడము. నిజాన్ని చెప్పాలంటే నేను కూడా ఇంతవరకు చూడలేదు, గణేశుని తయారైన తర్వాతనే వెళ్ళాను నేను ఎప్పుడైనా. అలాంటి పరిస్థితి కూడా వచ్చింది వెళ్ళాల్సిన పరిస్థితి తప్ప, ముందు ఒకసారి వెళ్ళి చూసేంత సిచ్యువేషన్ నాకు కూడా రాలేదు. కానీ ఫస్ట్ టైం అండి ఈ విధంగా నేను కూడా రాజుతో ఇలా అన్ని బిగించి పెడతారనేసి ఇప్పుడు చూసిన తర్వాత నాకు అర్థమైంది. సో మీ అందరికీ చూపించాలనుకొని నేను కూడా ఈ వీడియో తీసి
నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను యూట్యూబ్లో. మరి చెప్పండి నా యొక్క వీడియో ఎలా ఉందో చెప్పండి. అలాగే నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ పెట్టండి. నేను మీ కామెంట్ కోసం ఎంత ఎదురు చూస్తానో మీ అందరికీ తెలుసు కదా. సో టిల్ దెన్ మళ్ళీ నెక్స్ట్ వీక్ సరికొత్త వీడియోతో మీ ముందు ఉంటుంది మీ మానస ప్రదర్శన. టిల్ దెన్ బాయ్ డే.